హే వెల్కమ్ బ్యాక్ గాయస్, అందరికీ నమస్తే. ఐ హోప్ అందరు బాగున్నారు. మనం ఈ వీడియోలో వే ప్రోటీన్ తీసుకోవాలా, మాస్ గెయినర్ తీసుకోవాలా అనే డౌట్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడండి. సో గాయస్, అర్థమైంది అనుకుంటా. నా కంటెంట్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, అండ్ మీ జిమ్ పార్ట్నర్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మాక్సిమం బిగినర్స్కి ఉండే డౌట్ ఏంటంటే మాస్ గెయినర్ తీసుకోవాలా, వే ప్రోటీన్ తీసుకోవాలా. సో లెట్ మీ క్లారిఫై వన్ థింగ్, మాస్ గెయినర్ వల్ల వే ప్రోటీన్ వల్ల అయితే మజిల్ బిల్డ్ అవ్వదు. మాస్ గెయినర్ అండ్ ప్రోటీన్ అనేవి సప్లిమెంట్స్. అంటే సప్లిమెంట్స్ ఎప్పుడు వాడతారంటే, ఓవరాల్ డైట్లో ఏదైతే ఇంటెక్ తక్కువ ఉంటుందో దాన్ని కంప్లీట్ చేసుకోవడానికి మనం సప్లిమెంట్ యూజ్ చేస్తాం. అంతేగాని దానివల్ల మనకి అడిషనల్ బెనిఫిట్స్ అయితే ఏముండవు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ మాస్ గెయినర్ అండ్ వే ప్రోటీన్ అనే డిస్కషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాస్ గెయినర్స్ గురించి మాట్లాడదాం. మాస్ గెయినర్స్లో మ్యాక్సిమం కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అండ్ చాలామంది మాస్ గెయినర్స్ ఎందుకు తీసుకుంటారంటే, దీంట్లో ఈ పేరులోనే పెద్ద బొక్కు ఉన్నది, మాస్ గెయినర్. అంటే గెయినర్ అంటే మజిల్ బిల్డ్ అవుతుంది, డైరెక్ట్ ఇలాంటి ఫిజిక్ వస్తుంది అని అనుకుంటారు. అలాంటిది ఏముండదు. మాస్ గెయినర్ తీసుకుంటే కూడా కొంచెం మజిల్ మాస్ పుట్ ఆన్ చేస్తారు, కానీ మ్యాక్సిమం ఫ్యాటే పుట్ ఆన్ చేస్తారు. ఎందుకంటే దాంట్లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అండ్ క్యాలరీస్ ఉంటాయి. అండ్ మీరు మాస్ గెయినర్ తీసుకుంటేనే మజిల్ బిల్డ్ అయితే కాదు, ఎందుకంటే మజిల్ బిల్డింగ్లో మ్యాక్సిమం కాంట్రిబ్యూషన్ ప్రోటీన్ ఉంటుంది. ఎందుకంటే మనం వర్కౌట్ చేసినప్పుడు మన మజిల్స్ బ్రేక్ అవుతాయి, దాన్ని రిపేర్ చేయడానికి దాన్ని బిల్డ్ చేయడానికి మనకి ప్రోటీన్ అవసరం. మీరు ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ కాకుండా డైరెక్ట్ మీరు మాస్ గెయినర్ తీసుకుంటే మాత్రం మీకు ఎలాంటి రిజల్ట్స్ రావు, మీరు మ్యాక్సిమం ఫ్యాటే గెయిన్ అవుతుంది. సో గాయస్, మాస్ గెయినర్ తీసుకోవాలా, వే ప్రోటీన్ తీసుకోవాలా అని ఇది చూసినాక మీరే డిసైడ్ చేస్తారు, చూడండి. సో మాస్ గెయినర్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అండ్ క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. ఇండియన్ డైట్ రిచ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, అంటే మనం ఎక్కువ డైలీ అన్నం తింటాం, బనానా తింటాం, ఓట్స్ తింటాం, రోటీ తింటాం, ఇలాంటివి మనం కార్బోహైడ్రేట్స్ ఆప్షన్స్ అనేవి చాలా ఉంటాయి మన ఇంట్లో. బట్ ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేసుకోవాలనుకుంటే ఎగ్స్, చికెన్, సోయా చంక్స్, హై ప్రోటీన్ ఫుడ్స్ అవన్నీ తినాల్సి వస్తుంది. ఆ మ్యాక్సిమం అవన్నీ మీరు ఇంక్లూడ్ చేసినా కూడా మీ ప్రోటీన్ ఇంటేక్ సమ్వాట్ మిగిలే ఉంటుంది. దాన్ని కంప్లీట్ చేసుకోవడానికి వే ప్రోటీన్ వాడచ్చు. సో ఐ రికమెండ్ మీరు వే ప్రోటీన్ తీసుకోండి. ఇలాంటి మాస్ గెయినర్స్లో అయితే మీరు మనీ ఇన్వెస్ట్ చేయకండి, ఎందుకంటే మీ డబ్బులు వేస్ట్ అవుతాయి. ఎందుకంటే ఆల్రెడీ మీరు తింటున్నారు, అది ఫ్రీగా ఆల్రెడీ ఇంట్లో దొరుకుతుంది, అయినా దాన్ని మనం డబ్బులు పెట్టి తీసుకొని అదే తీసుకుంటే కరెక్ట్ అయితే కాదు. మీ ప్రోటీన్ ఇంటేక్ అయితే కంప్లీట్ చేసుకుంటేనే మీకు మజిల్ బిల్డింగ్ అనేది అవుతుంది. అండ్ చాలామంది ట్రైనర్స్ కూడా మాస్ గెయినర్ రికమెండ్ చేస్తారు, ఎందుకు అంటే మాస్ గెయినర్ తీసుకోవడం వల్ల తొందరగా రిజల్ట్స్ వస్తాయి, అంటే గెయిన్ అవుతాం, అంటే ఫ్యాట్ గెయిన్ అవుతాం. దానివల్ల మనం ఏమనుకుంటాం అంటే మజిల్ గెయిన్ అవుతుందేమో, ఇట్లనే ఉంటుంది కావచ్చు, గెయినర్ తీసుకుంటే మజిల్ ఇంత ఇంత పెరుగుతుంది కావచ్చు అనే ఉద్దేశంతో తీసుకుంటూ ఉంటారు. సో అలాంటి మిస్టేక్ మాత్రం చేయకండి.